కస్టమర్స్లో కొంతమంది కొన్ని కండిషన్స్తో వస్తారు అంజలి వాటికి యాక్చువల్గా ఇప్పుడు పైల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బిల్వంలో పైల్స్కి డైరెక్ట్గా ఏది లేదు కానీ ఇప్పుడు గిరిగోమాత ఘీ ఏదైతే ఉంది అది తర్వాత వాళ్ళ డైట్ అండ్ దెన్ హోమ్ రెమెడీస్ కొన్ని ఇవన్నీ కలిపి నేను వాళ్ళకి చెప్తాను అనమాట మీరు ఇలా వేసుకోండి ఇలా చేస్తే బాగుంటుంది అని అలాగే స్కిన్ కూడా చాలాసార్లు కొన్ని స్కిన్ ఎలర్జీస్ ప్రోడక్ట్ అక్కర్లే ఇప్పుడు నీమ్ బేదింగ్ పౌడర్ కానీ పలాష్ ఆయిల్ కానీ వాటికి అక్కర్లేదు ఎప్పటి నుంచో ఉంటూ కావాలి అంటే అది వేరే విషయం సో కొన్ని ఇలాంటి కండిషన్స్కి నేను వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఇండైజెషన్లో కూడా నేను చెప్పాను వేడి వేడి అన్నట్లు వాము ఉప్పు నెయ్యి వేసుకొని ఒక త్రీ డేస్ మీరు తిని మీకు ఇంకా ప్రాబ్లం ఉంటే నా దగ్గర రెండు అప్పుడు ఇస్తాను ఒట్టినే నేను ప్రోడక్ట్ ఇవ్వడం అది ఉండకూడదు సో ఈ అవగాహన వచ్చింది అనుకోండి మన ఇంటి చిట్కాలు వాటి విలువ ఏంటి కానీ అది ఎవరు చేయాలి లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం ప్రతి వాళ్ళు ప్రతిదీ చెప్తారు అలోవేరా ఇది తీసుకోండి లేకపోతే ఆ సబ్జా అందరూ తాగండి అలా కాకుండా ఏ శరీరతత్వానికి ఏది పనికొస్తుందో అలాగే ఏంజల్స్కి ఒకటి మన ప్రోడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం బాడీ నేచర్ బాడీ టైప్స్ గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అలాగే ఏంటంటే హోమ్ రెమెడీస్ ఉండొచ్చు దానివల్ల అందరికీ ఎలా ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్ ఈ లెవెల్స్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కమిషన్ మీద పెట్టుకుంటాం మేము యాక్చువల్గా సో వాళ్ళు ఎంత అండ్ కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ అయితే నా వరకు వస్తాయి ఇంకా కాంప్లికేటెడ్ కేసెస్ అయితే మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేస్తాం సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఆల్రెడీ టూ బ్యాచెస్ ఆఫ్ ట్రైనింగ్ మేము కంప్లీట్ చేస్తున్నాం కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ఈవెంట్లోనే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే సమ్మన్ లైక్ వాళ్ళు బాగా తగ్గింది నలుగురికి చెప్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ మన కస్టమర్స్ చెప్తున్నారు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొస్తారు రిలేటివ్స్కి చెప్తారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు వాళ్ళ కమ్యూనిటీస్లో చెప్తున్నారు అలా కూడా మన కస్టమర్ బేస్ పెరుగుతోంది సో కానీ ఇప్పుడు వాళ్ళు మనకు అలా చేస్తున్న బట్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ సంథింగ్ లైక్ దిస్ నిజంగా యాక్చువల్గా చేద్దామంటే ఐమ్ విల్లింగ్ టు ట్రైన్ దెమ్ ఓకే ట్రైన్ చేసి సో దట్ సాయి సుధా వన్ టూ త్రీ ఫోర్ అయితే అప్పుడు బ్రింగింగ్ ఎవ్రీ హర్బ్ టు ఎవ్రీ హోమ్ అండ్ హార్ట్ ఆ ఏదైతే మోటో ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది మాకు ట్రూ ట్రూ సో అదొక సో ఇన్ని రకాల ఎజెండాస్తో ఆ రోజు అక్కడ ఎయిత్ అక్టోబర్ న కుక్కట్పల్లిలో పెడుతున్నాం ఈ ఈవెంట్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ ఎవరైతే ఆరోగ్యం గురించి తెలుసుకోవాలో ఆరోగ్య సమస్యల గురించి అతి ఏమంటారు ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న మెడిసిన్ ని ఇంట్లో పెట్టుకుంటే ఇవాళ రేపట్లో ప్రతి మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్ ఎటు చూసినా చాలా దీని నుంచి మాత్రం మనకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరిగే అవకాశం లేదు కాబట్టి దీక న్యూస్ బ్లైండ్లీ అబ్సల్యూట్లీ ఏంటంటే జీరో కెమికల్స్ కదా అంతేకాకుండా డైట్ చెప్తున్నాం సో కొంతమంది కస్టమర్స్ వస్తారు అంజలి యాక్చువల్గా వాళ్ళకేంటంటే ఈ పోర్షన్ టాప్ అంతా వాళ్ళకి చల్లదన ఉంటుంది అన్నమాట కోల్డ్ ఏది చల్లగా తిన్నా ముక్కు పట్టేస్తు ఉంటుంది వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కింద అంతా విపరీతమైన వేడి వాళ్ళకి పైల్స్ తర్వాత పింపుల్స్ వచ్చేస్తాయి స్కిన్ అంతా డార్క్గా అయిపోతుంది బాడీ వీప్ మీద కూడా ఇంత ఇంత బ్లిస్టర్స్లా వచ్చేస్తాయి అంత వాళ్ళకి అలా అవుతుంది సో అవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అప్పుడు రెండు రకాలుగా మనం ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళ ఆహారం సో మన కస్టమర్స్ డైరెక్ట్ డైరెక్ట్గా నేను ముఖాముఖి అయితే ఇంకొంచెం ఎక్కువ మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలుస్తాం కన్విన్స్ చేయగలుస్తాను నాకు కొంతమందితో ఆ కస్టమర్స్ తో ప్రాబ్లం ఉంటుందమ్మా మీ ప్రోడక్ట్స్ అన్ని వాడుతున్నాం మీ డైట్ వాడుతున్నాం కానీ ఏం తగ్గలేదు అంటారు ఇవి వస్తాయి నా దగ్గరికి సో నేను ప్రత్యేకించి వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఇలా చేసి వండుకొని తింటున్నారా అలా చేసి వండుకొని ఇప్పుడు మజ్జిగ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది నేను అందరికి ఏం చెప్తాను అంటే మజ్జిగ చాలా మంచిది కానీ ఇప్పుడు కొత్తగా మనకు అలవాటు అంటే పెరుగులో కాస్త నీళ్ళు పోసేసి రెండు గ్లాసుల్లో ఇలా ఇలా అనేసి తాగేస్తాం అవును నేను కూడా అది మజ్జిగ కాదు డైల్యూటెడ్ పెరుగు ఆహా మజ్జిగ ఏంటంటే ఒక కప్పు పెరుగు తీసుకొని ఐదు కప్పులు నీళ్లు వేసి ఒక గిన్నెలో అందులో బీపీ లేని వాళ్ళైతే సైంద నమ్మక్ ఆ సాల్ట్ వేసి అందులో వేయించిన జీలకర్ర పొడి వేసి దాన్ని చర్నర్తో మన ఇవి వస్తాయి కదా దాంతో బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చేసి ఆ మజ్జిగ తాగితే అది డైజెషన్కి మంచిది లోపల ఉన్న వేడి తగ్గుతుంది ఆ మజ్జిగతో చిన్న స్కిన్ మనది ఇంప్రూవ్ అవుతుంది మన పైల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎసిడిటీ ఇంప్రూవ్ అవుతుంది సో ఇవన్నీ ఇది చెప్తాను నేను కానీ అంటే ఇప్పుడు చాలా మందికి టైం ఉండదు సో నేను ఏంటంటే రాత్రి చేసుకొని పెట్టేసుకోండి చాలా అంటే ఒక ఫైవ్ మినిట్స్ మన హెల్త్ మీద మనం పెట్టుకోకపోతే టైం ఇంకా ఎవరు మనకేం చేయగలరు మనకే మనం ఇచ్చుకోకపోతే సో ఇలాంటివన్నీ నేను ఆ సెషన్స్లో మాట్లాడదాం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఏం చేయాలి మెంతులు ఏ రకంగా వాడాలని లేకపోతే కూర లే రకంగా కడగాలని పసుపు గురించి నెయ్యి గురించి ఎస్ పసుపు గురించి మీరు మాట్న్నారు లాస్ట్ టైం మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను మీరు కంప్లీట్ చేసేస్తే లాస్ట్ లాస్ట్లో చెప్పండి ఫస్ట్ మనం కూర చేసేటప్పుడే ముందే పసుపు వేయాలి దాని గురించి ఒకసారి చెప్తారా యాక్చువల్గా మన పురాతన పద్ధతి ప్రకారం అయితే ఇప్పుడు కూర ఏదైనా చేస్తున్నాం లేకపోతే పప్పు తాళింపు పెడతాం మనం పోపు పెడతాం సో మనం నూనె వేసాక ఫస్ట్ పసుపు వేయాలి పసుపులో ఉండే కర్క్యూమిన్ ఏమవుతుందంటే ఆ నూనెలో స్ప్రెడ్ అయ్యి ఆ కర్క్యూమిన్ బయటకు వస్తుంది ఆ వేడి నూనెలో పడంగానే ఆ అది తక్కినప్పుడు తర్వాత మనం అన్ని పోపు దినుసులు వేసి తర్వాత కూర పప్పు ఏది పెడుతున్నాం తాళింపు అది వేస్తే ఒకటి స్ప్రెడ్ ఈజీగా అవుతుంది పసుపు కానీ అందులో కర్క్యూమిన్ కంటెంట్ ఏదైతే ఉందో మనం ఎందుకు తీసుకున్నా అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది మనలో అబ్జార్బ్షన్కి కానీ ఇప్పుడు నేను చాలా కుక్కరీ షోస్ చూస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్గా అంటారు మా ఇంట్లో నువ్వు అంటే వండవు కానీ నీకు ఎందుకు కుక్కరీ షోస్ కానీ ఏంటంటే ఇప్పుడు మోడర్న్ వే ఆఫ్ కుకింగ్ ఏమవుతుంది ఎందుకంటే నాకు ట్రెడిషనల్ పద్ధతి తెలుసు అంటే వంట చేసి చేసి వచ్చిన వాళ్ళం సో నీ అది చూస్తే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాను పెద్ద పెద్ద వాళ్ళు అన్ని రకాలు ఇప్పుడు మన ట్రెడిషనల్ వంటలు చెప్పే వాళ్ళు అందరూ కూడా అన్నీ వేసేసాక అందులో కొంచెం పసుపు వేయండి జీలకర్ర పొడవు అన్ని పొడర్లతో పాటు మసాలా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తామని చెప్పి అది నార్త్ అవ్వచ్చు సౌత్ వీడియోస్ అవ్వచ్చు అన్నీ చూస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే మనకు కలర్ వస్తుందేమో కానీ పసుపులో ఉండే మంచి గుణం రాదు చాలా మంది బ్రాహ్మణ ఇళ్లలో మా ఇంట్లో ముఖ్యంగా అదొక జోక్ ఉండేది మా అమ్మ వండుతునేటప్పుడు ఇది చేపల వాసనలా వస్తుంది నువ్వు నూనెలో పసుపు వేసిన వెంటనే అన్న మేమందరం ముక్కులు మూసుకునేవాళ్ళు ఒకటి మా అమ్మగారు అడిగేవారు చేపల వాసన ఎలా ఉంటుందో మీకు ఎలా తెలుసు ఇది అని రైట్ కానీ అండి అదొక డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి ఒకవేళ అది ఇష్యూ అయితే బట్ ఏంటంటే కానీ దాని అయినా అమ్మ ఇన్సిస్ట్ చేసేది ఇలాగే వేయాలి ఇది మంచిది అని బట్ షీ డి నో ద రీజన్ ఆ తర్వాత నేను దాని మీద రీసెర్చ్ చేసుకొని ఇవన్నీ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే అందులో కర్క్యుమెన్ కంటెంట్ బయటకు వచ్చి అది మనకి లోపల చాలా బాగా పనిచేస్తుంది అందు ఇలా చిన్న చిన్న ఇప్పుడు నెయ్యి నెయ్యి ఎలా కాచాలి ఎవ్వరు నెయ్యిలో పసుపు వేయరు చాలా మంది వేయరు కానీ నెయ్యిలో పసుపు వేయాలి అసలు వంట పసుపు లేకుండా చేయకూడదు రైట్ ఇవన్నీ మాట ఎందుకు మనం బయట నుంచి తీసుకొస్తాం అందులో ఏదో ఒకటి ఉంటుంది ఇది యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ సో పసుపు వేప వేయలేం యాక్చువల్గా అందు చేది ఉంటుంది అందుకని ఈ పసుపు వేస్తేనే అవన్నీ తగ్గుతాయి అన్నమాట అందుకు ఏదైనా కూడా అందుకే ఇప్పుడు స్వీట్స్లో మనం పసుపు వేయం అందుకని నెయ్యిలో పసుపు వేయాలి ఆ ప ఆ పసుపులో ఉండే నెయ్యిలో ఉండే పసుపు మనకి స్వీట్స్లో మనకు వస్తుంది రైట్ అలాగా